Hello friends, welcome to my channel Chilli and Spice. Friends, ee roju nenu mattar pulao chesi chupinchabothunnanandi. Idi winter season kada, mattar pachi batani manchiga dorukutundi. Mari dantho pulao chesi chupinchabothunnanu. Daniki kavalsina ingredients ento, process ento chuse mundu ee recipe ganaka meeku nachinatlayite naa channel like cheyandi, share cheyandi, subscribe cheyandi. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను మంచి మంచి రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి ప్రాసెస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మటర్ పులావ్ చేసి చూపిస్తానండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఒక పెద్ద స్పూను ఘీ వేసుకుందాం. 100 ml ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగేలోపు స్పైసెస్ చూద్దామండి. చూడండి, బేలీఫ్ 2, స్టోన్ ఫ్లవర్ కొద్దిగా, క్లోవ్స్ ఒక 6, స్టార్ అనీస్ కొద్దిగా, తర్వాత పెద్ద యాలుకాయ అండి, నల్ల యాలుక అంటారు కదా అదొకటి, బ్లాక్ పెప్పర్ కార్న్స్ ఒక 4-5 తీసుకోండి. ఇంకా దాల్చిన చెక్క ఒక 2, మేస్ ఒక కొద్దిగా, తర్వాత గ్రీన్ కార్డమం ఒక 4 తీసుకొని స్పైసెస్ వేసేసుకుందాం. షాహీ జీరా కూడా వేసుకోవాలండి. వేస్తాను షాహీ జీరా కొద్దిగా. స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్ వేసుకుందాం. స్పైసెస్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, మీడియం సైజ్ ఆనియన్ ఇలా స్లైస్ చేసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీస్, చూడండి ఆనియన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూన్, ఫుల్ స్పూన్ వేసేసుకోవాలి. నేను రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నానండి, దానికి చెప్తున్నాను. ఇది బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పచ్చివాసన పోయింది కదండి, ఇప్పుడు మింట్ కొరియాండర్ వేసేసుకుందాం. కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫ్రోజన్ మటర్ వేసేసుకుందామండి. బఠానీ, పచ్చి బఠానీ, ఇది నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. చిన్న టమాటాలు ఒక 2, ఇలాగా 4 పీసెస్ చేసి వేసుకోండి. మరి చిన్న చిన్న పీసెస్ కాకుండా అలా వేసుకోండి, బాగుంటుంది చూడటానికి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు రైస్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందామండి. 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ సరిపోద్ది. అప్పుడు ఫ్రై చేసుకుందాం. టూ గ్లాసెస్ కదండి, 1.5 చెప్పిన 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసెస్ వాటర్ పోసుకుందామండి. జాగ్రత్తగా మిక్స్ చేసుకొని 1/2 లెమను, 1/2 చెక్క లెమన్ జ్యూస్, తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలి.
సాల్ట్ కూడా వేసుకోండి, కరెక్ట్గా వేసుకోవాలండి సాల్ట్. చెక్ చేసుకొని సరిగ్గా ఉందో లేదో చూసుకొని అప్పుడు మనం కుక్కరు లిడ్ బిగించుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, కుక్ అయిపోతుంది. చూద్దాం, కుక్కర్ విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అది ప్రెషర్ అంతా పోయే వరకు అలా ఉంచేయాలండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుందండి. మరి డిష్ అవుట్ చేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో, ఆ ఒక గ్రెయిన్స్ గ్రెయిన్స్గా అంటుకోకుండా చాలా బాగా వచ్చింది రైస్. అంతేనండి, ఎంతో టేస్టీ, చాలా చాలా బాగుంటుంది. మరి మంచి రుచికరమైన మటర్ పులావ్ రెడీ అయిపోయిందండి. దీనికి మరి నేను రాయితాతోనూ చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. మరి వెజిటేరియన్స్ అయితే కనుక ఆలూ కుర్మాతోనూ రాయితాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బ్యాచులర్స్ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, ఎంతో టైం పట్టదు. మీకు నచ్చింది అనుకుంటున్నాను, కుక్కర్లో వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మరి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.